శ్రీ వెంకటేశ్వరం శ్రీ వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం అన్నమయ్య పద కవితార్చనం అక్షరాభివందనం స్వరలక్షణాల సంకీర్తనం శ్రీ వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం గడపలోన కప్పురపు కీర్తనల గడపను దాటెను అన్నమయ్య కేదెలొలుకు తెలుగింటి నుడులతో గుడి కట్టే హరికి అన్నమయ్య నిలిచిన నిలువున పలుకు పూజలను సలిపిన పదమూల గణితడయ ఆధ్యాత్మ సంకీర్తనం ఆనంద సంవర్ధనం భక్త కోటికి శుభం శోభనం శ్రీ వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం. పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పద్మభూషణ్, శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి స్వరదిగ్గజాల అపూర్వ సమ్మేళనంతో కొనసాగిపోతున్న అన్నమయ్య సంకీర్తనార్చన కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య సంకీర్తనార్చన. పురుషోత్తముడవీవు పురుషాధముడనేను. ఈ సంకీర్తన యొక్క అంతరార్థం శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు తెలుపుగా, పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు సుస్వరంగా గానం చేయగా విని ఆస్వాదిద్దాము. జీవునికి దేవునికి ఉన్న సంబంధం పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను, ధరలో నాయందు మంచితనము ఏది, నీవేమో పురుషోత్తముడవు, నేను పురుషులలో అధముణ్ణి, ధరలో నాయందు మంచితనము ఏది, ఎక్కడ వెదికినా ఏ కోశానా ఇంత మంచితనం కనిపించదు నాలో, అనంత అపరాధములు అటు నేము చేసేవి, మేము చేసేవన్నీ కూడా అపరాధాలే తప్పులే, అనంతమైన దయా అది నీది, కానీ నీకు పరమ దయాస్వరూపుణి నీవు, దయ ఏరులై ప్రవహిస్తూ ఉంటుంది వెంకటగిరి శిఖరాలలో, నిన్ను నెరుగకుండేటి నీచు గుణము నాది, నిన్ను తెలుసుకోలేనటువంటి ఒక నీచత్వం నాది, నన్ను నెడయకుండే గుణము నీదైనప్పటికీ నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టవయ్యా నీవు, సకల యాచకమే సరుస నాకు పని, ఎక్కడ చూసినా చేయి సాచరమే నాకు పని, ఎక్కడ ఏమి దొరుకుతుందా అని ఒక దోటిలాగా నేనుంటాను, సకల రక్షకత్వము సరి నీ పని, ఆ భగవంతునికి ఉన్నటువంటి ఒక ప్రధానమైన ధర్మము సకల రక్షకత్వము, ఎప్పుడూ కూడా సకల ఈ చరాచర సృష్టిని కాపాడుతూ ఉండడమే ఆ భగవంతుని యొక్క ధర్మం, ప్రకటించి నిన్ను దూరే పలుకే నాకెప్పుడూను, నా నోట పలుకులు నా ఎప్పుడూ నిన్ను దూషిస్తూనే ఉంటాను నేను, వెకలివై నన్ను కాచే విధము నీదైనప్పటికీ నన్ను అహర్నిషాదులు కాపాడమే నీ పని, నేరమింతయును నాది నేరుపింతయును నీది, తప్పులు చేయడమే నాది నీది నేర్పు నీది, ఏ రకంగా జీవులను ఉద్ధరించాలనేటువంటి నేర్పు నీది, చాలకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు, ఈ రీతి శ్రీ వెంకటేశ ఇట్టే నన్ను ఏలితివి, ధారుణిలో నిండెను ప్రతాపము నీది, ఇలానే జరుగుతూ ఉన్నది
తప్పుల తడక నేను. అదే అంటాడు వేదాంత దేశకుల వారు. నేను అపరాధాల చక్రవర్తిని, ఓ తల్లి నీవు గుణాలకు రాణివి. ఈ విషయం తెలుసుకురా, కమారు వెంకటాచలపతి యొక్క ఆ దివ్య చరణాల చెంత నన్ను చేర్చవమ్మా అంటాడు దేశకుల వారు దయాశతకంలో. పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలో నాయుందు మంచితన మీది. పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలో నాయుందు మంచితన మీది. పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలో నాయుందు మంచితన మీది. ప్రకటించి నిన్ను దూరే పలుకేనా
దేవైనను కాచే విధము నీది ప్రకటించి నిను దూరే పలుకేనాకెప్పుడు వెకలివైనను కాచే విధము నీది పురుషోత్తముడవీవు పురుషాదముడ నేను ధరలో మంచితనమేరి పురుషోత్తముడవీవు పురుషాదముడ నేను ధరలో నాయందు మంచితనమేరి పురుషోత్తముడవీవు పురుషాదముడ నేను ధరలో నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాదముడ నేను ధరలో నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాదముడ నేను ధరలో నాయందు మంచితనమేరి నిన్నకవేశాలు మాని మేలుకోవయ్యా. ఈ కీర్తన యొక్క భావం తెలుసుకుని శ్రీదేవి గారు ఆలపించగా విందాము. నిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా, సందల నీ యోగనిద్ర చాలు, నీ వేషాలు చాలించవయ్యా. తెలుసు నీదంతా కూడా యోగనిద్ర. అది ఆవులు పేయలకుగా అరచి పిదుకవలె గోవిందుడా ఇంక మేలుకొనవయ్యా. ఆ దూడల కోసము ఆవులు అవన్నీ కూడా అంబారి కేకలేస్తున్నాయి. ఇంక పాలు పిదికే సమయమైంది కాబట్టి నిద్ర లేయవయ్యా. ఆవలీవలి పడుచులు ఆటలు మరిగి వచ్చి త్రోవ కాచుక ఉన్నారు ప్రొద్దున మేలుకోవయ్యా. ఈ నల్లనయ్య అల్లరి చిల్లర చేష్టలతో గోకులమంతా కూడా ఘూనిల్లిపోతూ ఉంటుంది. కాబట్టి యశోద గుర్తు చేస్తున్నది, త్రోవ కాచుక ఉన్నారు, ఎప్పుడు నిద్రలేస్తావా, ఎప్పుడు వస్తావా అని ఆ దారిలోనే వాళ్ళు నిరీక్షిస్తున్నారు. ప్రొద్దున మేలుకోవయ్యా. వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడ కూడి ఉన్నారు ఇదే మేలుకొనవయ్యా. ఆ గోపెమ్మలు ఆ కృష్ణయ్య యొక్క అల్లరి చేష్టలు ఆ యశోదమ్మకు ఫిర్యాదు చేస్తూనే ఆ కృష్ణలీలను అనుభవిస్తూ ఉంటారట. తోడనే యశోద గిన్నెతో పెరుగు, ఆ వెండి గిన్నెలో పెరుగు తీసుకుని వచ్చిందట. వంటకము ఈడకు తెచ్చి పెట్టెను ఇక మేలుకోవయ్యా.
పిలిచి నందగోపుడు పేరుకొని అదే కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నాడు నందగోపుడు. కన్ను కొలుకులు విచ్చి మేలుకొనవయ్యా, కుమార కళ్ళు తెరిచి చూడవయ్యా. అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ, ఇలా మా మాటలు వింటివి ఇక మేలుకోవయ్యా. మా మాటలు విన్నావు కదా, ఆ ఆవులు ఆ పేయల కోసం అరవడం, అక్కడున్నటువంటి నీ ఈడు వాళ్ళందరూ కూడా అక్కడ చేరడం, అక్కడున్నటువంటి పడుతులంతా నిన్ను ముద్దాడడానికి వచ్చేయడం, ఇవన్నీ వింటున్నావు కదే మాటలు, ఇంక నిద్రలేవయ్యా నీవు అంటున్నాడు అన్నమ్మ యశోద. నిన్న కవేశాలు మాని మేలుకోవయ్యా, సన్నలని యోగ నిద్ర చాలు, సన్నలని యోగ నిద్ర చాలు మేలుకోవయ్యా, నిన్న కవేశాలు మాని మేలుకోవయ్యా కృష్ణ.
అలసితి సులసితి. ఈ సంకీర్తన యొక్క అంతరార్థం తెలుసుకుని శ్రీ సాకేత్ గారు ఆలపించగా విందాము. అంతర్యామి అలసితి సులసితి, ఈ లౌకికమైనటువంటి లంపటాలతో నేను అలసిపోయాను. నేను ఇంతట నీ శరణు ఇదే చొచ్చితిని, ఇది శాశ్వతము కాదు. అశాశ్వతమైన బంధాల వైపు తిరిగి తిరిగి వేసారి ఇప్పుడు శాశ్వతమైన నీ సాయుధ్యం కోసం నేను అన్వేషిస్తున్నాను. శరణాగతుడను కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవనివి తెంచక. ఈ కోరికలున్నాయే, ఇవన్నీ తెగేవి కాదు, తెల్లవారేవి కాదు. కానీ వాటి తెంచుకుంటామంటే కోరికలను నేను ఈరికలు చేసుకోగలను, కానీ తెంచుకోలేకుండా పోతున్నాను. ఆ తెంచగలిగినటువంటి శక్తి నీలోనే ఉంది. భారపు పగ్గాలు పాప పుణ్యములు, ఈ పాపము పుణ్యము అనేటువంటి పగ్గాలు చాలా బరువైనటువంటివి. నేరుపుల పోవు నీవు వద్దనక, నీవు చెబితేనే ఆ పగ్గాల్లో ఉన్నటువంటి ఆ శక్తి పెరగడము క్షీణించడము. పాపము పుణ్యము, పుణ్య పాపే విధూయ అని ఉపనిషద్ వాక్యం కూడా మనకు ప్రమాణంగా గోచరిస్తుంది. ఇక్కడ జనుల సంగముల చక్క రోగములు విను విడువవు నీవు విడిపించక. ఈ రోగాలున్నాయే, ఇవి భవరోగాలు, పుట్టుకతో నుంచి వచ్చినటువంటివి. ఈ రోగాలకు విముక్తి కలగాలంటే దీనికి భవ రోగ వైద్యుడవు నీవే. వినయపు దైన్యము విడువని కర్మము చనదు అది నీవు ఇట శాంతపరచక. అంటే శాంతపరచక, దీన్ని శాంతపరచాలంటే ఆ శక్తి మాకు లేదు. ఈ దైన్యాన్ని ఈ కర్మను ఈ రెంటిని శాంతపరిచేటువంటి శక్తి నీదే, ఎందుకంటే నువ్వు శాంతి ధామము. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవు అవి వద్దనక. ఇవి మామూలు మైలలు కాదు, ఇవి కడుక్కుంటే పోయేవి కాదు. ఇవి కేవలము ఒక దివ్య శక్తి యొక్క ప్రేరణతో క్షాళనం చేయవలసినటువంటిదే. ఆ శక్తి నీలోనే ఉన్నది. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవు అదే అదన కాచితివి అట్టు ఇట్టు అనక. ఎక్కడికి పోయావయ్యా నీవు, మాకోసమే వచ్చావు, ఇక్కడే నిల్చుని ఉన్నావు, నీవే సాక్షీభూతంగా ఉన్నావు, మమ్మల్ని కాపాడేటువంటి దైవం నీవే. అలసితి సులసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి అంతర్యామి అలసితి సులసితి ఇంతట నీ శరణిదే జుచితిని. అంతర్యామి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. భారపు పగ్గాలు పాప పుణ్యములు, భారపు పగ్గాలు పాప పుణ్యములు, నేరుపుల పో నీవు నీవు వదనక. అంతర్యామి అలసితి సులసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి
జనుల సంగముల జకరోగములు విను విడువవు నీవు విడిపించక జనుల సంగముల జకరోగములు విను విడువవు నీవు విడిపించక వినయపు దైన్యము విడువని కర్మము వినయపు దైన్యము విడువని కర్మము చనదది నీవిటు సంతపరచక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనక మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనక ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర శ్రీనివాస ప్రభో అదనగా చితివి అట్టెట్టనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి 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 అలసితి కీర్తనలు మిమ్మల్ని ఎంతగానో అలరించాయి కదా. మరికొన్ని సంకీర్తనలతో తరువాత భాగంలో కలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ప్రభాకరుని పరిశోధనాక్షిలు అనంత కృష్ణుని రాగానురాగమై బాలమురళి గళరవళిలో భవతి నిరమ్మున రజనికాంతుడై మల్లికలను వెదజల్లెనయా శృంగార సంకీర్తనం శ్రీవాణి నీరాజనం వైరాగ్య సంకీర్తనం భక్తకోటికి శుభం శోభనం శ్రీ వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం అన్నమయ్య పద కవితార్చనం
అక్షరాభివందనం స్వర లక్షణాల హరిచందనం శ్రీ వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం ఈ కార్యక్రమాన్ని www.youtube.com/svbcttd లేదా www.svbcttd.com వెబ్సైట్లో కూడా వీక్షించవచ్చు. Thank you.